ఎవరమ్మా? హాయ్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నా. నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? నిన్నే చేస్తా. వామ్మో సో స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నారా? ఇంకా ఏమని ఏడుస్తున్నారు? ఎట్లా ఏడుస్తున్నారు చూపి ఒకసారి. పిల్లలు ఒక్కరు బయటికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు? మన చిన్నపిల్ల కానీ కదా. నువ్వు మీ డాడీ తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? ఒకసారి మళ్ళీ చెప్పవా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు? పాటలు బాగా పాడతా ఉంటాయి కదా, ఒక్క పాట పాడరా నా కోసం? అమృతని కన్నుల తీయనంత పాడే జోల పాట అమృతని కన్న తీయ ప్రాణం అని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో లిల్లీపుట్ చిన్న పాప అనమాట. సో హాయ్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నా. నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? నిన్నే చేస్తా. వామ్ము, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి లేడీ టైగర్ వచ్చింది అనమాట. సో నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ తన నువ్వు ఆగు నేను ఇంటర్వ్యూ చెప్తా అని చెప్పి కూడా చెప్పింది. సో మామూలు ఉండదు ఇంటర్వ్యూ అయితే. సో స్టార్టింగే నాకు ధమ్కి ఇచ్చింది. సో చూద్దాం. సో తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. పాప చిన్నప్పటి నుంచే నెక్స్ట్ లెవెల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఇక నాకైతే ఇచ్చి పడేస్తుంది అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే విత్ ఫ్యామిలీ అనమాట. సో ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ఫ్యామిలీ చేయబోతుంది హానిక పాప అనమాట. సో చాలా యాక్టివ్ ఉంటుంది, చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో తను మాట్లాడే బుడ్డి బుడ్డి మాటలు ఇంకా వినాలనిపిస్తుంటుంది. సో ఇక స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఇంకెందుకు వెయిట్? హలో హానిక పాప. సో అక్క నమస్తే. హాయ్. హాయ్ నమస్తే. నమస్తే ఎలా చెప్తావు చెప్పు. నమస్తే చెప్తున్నా నీకు. నమస్తే. ఎలా ఉన్నావు? ఇద్దరు గారాభం బాగా ఎక్కువ. అదే అర్థమవుతుంది గారాభం. ఇద్దరు ఎంప్లాయిస్ కదా. అవును. అది ఏదనుకుంటే అది తనలో అట్లా లాగిన్ లో ఉంటది, నేను ఇట్లా లాగిన్ లో ఉంటా సైలెంట్ గా ఫస్ట్ మనం మాట్లాడదాం. ఎందుకంటే మాట్లాడితే ఫ్రీ అవుతుంది, ఎందుకంటే చాలా ఫస్ట్ టైం కదా కెమెరా ఫియర్. సో ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, థాంక్యూ. బాగున్నారు రవి. సో పాప వీడియోస్ చూస్తూ ఉంటే అన్న లిటరల్లీ మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆ పాప ఇంకా చూడాలి అనిపించుకున్నట్టు వీడియోస్ చేస్తుంది. ఏంటి ఫస్ట్ పాపకి ఎప్పుడు స్టార్ట్ చేశారన్న ఇలా రీల్స్లో పాపను చూపించాలని చెప్పి? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో అంత ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి వీడియోలు అవి తీసుకొని అప్లోడ్ చేసుకుంటాను. కానీ బట్ ఒక కంటెంట్ ఒక దగ్గర అప్లోడ్ అయ్యి ఉంటే బాగుంటుంది, డేటా ఒక దగ్గర ఉండాలన్నట్టుగా స్టార్ట్ చేసాం బేసిక్గా. సో తర్వాత తన స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత తన యాక్టివ్నెస్ అది చూసి ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఊహనే అక్కడ పిల్లలందరూ ఏడుస్తున్నారు అన్నమాట, నర్సరీ స్కూల్ కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారని చెప్పి తను కూడా ఇనిషియల్గా ఏడ్చింది. ఐ మీన్ నర్సరీ కాబట్టి స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళినప్పుడు ఏడ్చింది. రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఊహనే జస్ట్ క్యాజువల్గా అన్న నువ్వు ఏడవు అమ్మా, మిగతా వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు కదా పిల్లలు, మమ్మీ కావాలి డాడీ కావాలని, నువ్వు ఏడవు నువ్వు గుడ్ గర్ల్ కదా అని అన్న. ఆ ఒక్క డైలాగ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి 3 టైమ్స్ వినిపించింది. ఓకే, వాళ్ళందరూ ఏడుస్తున్నారు మమ్మీ కావాలి డాడీ కావాలి అని, నేను ఏడవలేదు అని ఇనాక్ట్ చేసింది. చుట్టాలు ఇంటికి వెళ్ళాం ఈవినింగ్ కి, అక్కడ కూడా మళ్ళీ ఇనాక్ట్ చేసి చూపిస్తుంది. నేను అప్పుడు సడన్ గా ఓకే బాగుంది మమ్మీ వాళ్ళకి చూపించొచ్చులే అని మామూలుగా రికార్డ్ చేశా. ఒకసారి చెప్పమ్మా అలా, నేను చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్పమ్మా అంటే చెప్పింది. అసలు అది బాగా యాక్టివ్గా ఉంటది కదా. ఇంకా అది నైట్ కి పోస్ట్ చేసాం, ఇంకంతే అది యూనో 17 మిలియన్ వరకు వెళ్ళి అప్పుడే దెబ్బకి, ఐ మీన్ 500 నుంచి ఒక 30K వరకు ఫాలోవర్స్ తీసుకొచ్చింది. సూపర్. దానికి ముందు వరకు వాళ్ళ మమ్మీ చూసుకునేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆ రోజు నుంచి ఇంకా నేను కూడా స్టార్ట్ చేశా యూనో తన అకౌంట్ మీద చెక్ చేసుకోవడం. కూర్చోమ్మా. హాయ్ అనికా. హాయ్. హౌ ఆర్ యు?
ఐ ఆమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? సో స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నారా? ఇంకా ఏమని ఏడుస్తున్నారు? ఎట్లా ఏడుస్తున్నారు చూపి ఒకసారి. అని ఏడుస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు ఏడ్చినావా? ఏడవలే ఎందుకు? గుగ్గలను ఎందుకు చెప్పు? నేను గుగ్గలు కదా అని చెప్పు. సరే పోనీ. నీకు మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ ఇష్టమా? ఎందుకు మమ్మీ ఎందుకు ఎక్కువ ఇష్టం? నోటితో చెప్పాలి. నువ్వు మమ్మీ ఎక్కువ ఇష్టమా, మీ నాన్న ఎక్కువ ఇష్టమా? ఎందుకు మమ్మీ ఎందుకు ఎక్కువ ఇష్టం చెప్పాలి. అలాగే సరిగ్గా ఎందుకు ఇష్టం? అది ఎందుకో చెప్పు, రీజన్ చెప్పులే. ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే రీజన్ తెలీదా? మీ డాడీ ఇష్టం కదా, కాదా? నేను తీసుకెళ్ళిపోతాను మీ డాడీ. సరే మీ డాడీకి ఇష్టం లేదు కదా, మరి తీసుకెళ్ళిపోవాలి మీ డాడీని. మీ డాడీని తీసుకెళ్ళిపోతున్నాం మేము. అన్న వెళ్దాం, అన్నా వెళ్దాం, మనం వెళ్ళిపోదాం. మళ్ళీ మీ డాడీకి ఇష్టం లేదు కదా నీకు, మళ్ళీ ఎందుకు మీ డాడీ ఎందుకు నీకు తీసుకుపోవాలా వద్దా? ఎందుకు వద్దు? చెప్పాలి 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 అని గుడ్ గా చెప్పాలి. ఎందుకు వద్దు నాన్న? వద్దులే, నేను ఉంటాలే, క్లోజ్ అయిపోయి అసలు ఉంటానులే, నేను తీసుకెళ్ళరులే. మీది ఎక్కడ, ఏ స్కూల్ మీది? స్కూల్ పేరు అని చెప్పు. రిహా. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ దగ్గర ఉంటుంది. హైదరాబాద్ దగ్గర ఉంటుందా? సో నీ పేరు ఏం పేరు? హనిక. మీ డాడీ పేరు ఏం పేరు? కేశర్. మీ మమ్మీ పేరు? పావని. మీ తమ్ముడు ఉందా? సింగిలా? పాప కదా. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు ఉన్నారా ఫ్రెండ్స్? అప్పుడే ఫ్రెండ్స్ పేరు? సమన్విత. ఓకే, ఇంకా ఉన్నారా ఫ్రెండ్స్? స్కూల్కి వెళ్తున్నావు అంటే ఎందుకు నువ్వు డైలీ? స్కూల్కి వెళ్తున్నావా డైలీను? నిజం చెప్పాలి. మీ టీచర్ వచ్చింది, నువ్వు వెళ్తలేవు అంట మీ టీచర్? కొంచెం గట్టిగా చెప్పు. మీ టీచర్ వచ్చింది మరి, ఎందుకు వచ్చింది మీ టీచర్? పిలవాలా 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 మీ టీచర్ని? మరి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? సరే నువ్వు ఒక పోయం చెప్తే మీ టీచర్ని పిలువా నేను. ఓకే డన్న. ఒక పోయం చెప్పాలి నువ్వు, రైమ్. ఒక రైమ్ చెప్పాలంట నువ్వు, చెప్తావా? జానీ జానీ ఎస్ పప్ప వచ్చా నీకు? జానీ జానీ ఎస్ పప్ప ఏమొచ్చు మరి? రీల్స్ వచ్చా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావా? లాస్ట్ ఇయర్ వరకు విజయవాడలో నర్సరీ అయిపోయింది, ఇంకెక్కడికి వచ్చాక. నీ ఏజ్ అడిగారు, ఇప్పుడు అడుగు ఏజ్. అడు 1 2 3 లో వచ్చా నీకు? 1 5 16 1 5 15 16 1 7 Wow, super. 1 8 1 9 1 9 90 20 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
ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే,
ఓకే సాఫ్ట్వేర్ ఆ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ నేను ఇన్ఫోసిస్ లో చేస్తా తను విప్రో లో చేసింది ఓకే ఎంత సాఫ్ట్వేర్ లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ విజయవాడ లైల కాలేజ్ లో చదువుకున్నాం ఇద్దరు లవ్ మ్యారేజ్ ఈ కరోనా పాండమిక్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఇంకా విజయవాడలోనే ఉన్నాం ఒక 2 ఇయర్స్ 3 2 1/2 ఇయర్స్ అక్కడే ఉన్నాం ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ అయింది ఇంకా ఆఫీస్ రావాలన్నప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్ ఇంకా ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం ఓకే ఏంటి అన్న పాపకి అంత యాక్టివ్ ఆ సీక్రెట్ ఏంటి చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అడిగారు అనమాట కొంతమంది క్వశ్చన్స్ ఏంటి పాప అంత యాక్టివ్ ఉంటుంది దాని బిహైండ్ రీజన్ ఏంటి సో అమ్మ సీక్రెటా లేకుంటే నాన్న సీక్రెటా ఏంటి బిహైండ్ తన యాక్టివ్నెస్ చూసినప్పుడు నాకే ఒకసారి షాకింగ్ గా ఉంటది యాక్చువల్లీ చెప్పినప్పుడు ఏదైనా త్వరగా గ్రాప్స్ చేసుకోవడం కానీ చెప్పింది చెప్పినట్టు కొన్ని షార్ట్స్ చూసి నేను ఇలా తీస్తాను రీసెంట్ ఇంకా నేను ఇలా చేస్తానని అంటే నాకే షాకింగ్ గా ఉంది అంత యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి సో బేసిక్ గా గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవాలి ఇంకా యాక్టివ్నెస్ అనేది మేమేది ట్రైన్ చేసింది కాదు తనకి తనగానే యూనో ఆ వాయిస్ అదంతా తనే చెప్పుకుంటుంది నేను ఇంకా స్లోగానే చెప్తా ఏదైనా చెప్పే ముందు ఆ ఫస్ట్ డైలాగ్ అప్పుడు కూడా నేనేదో జస్ట్ క్యాజువల్ నోట్ గా చెప్పిన డైలాగ్ ని తను బాగా హై పిచ్ లో చెప్పడం వల్లనే అదంతా హిట్ కూడా అయింది యాక్చువల్లీ ఇంకా అప్పటి నుంచి అంతే చాలా స్వీట్ స్వీట్ వాయిస్ ఉంటది పాప అది కూడా ముద్దుగా చిన్న చిన్న మాటలు చిరాన్ మాటలతో మాట్లాడుతూ ఉంటది అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అన్న అంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో తీసుకురావాలంటే ఈ సోషల్ మీడియాలోకి తీసుకురావాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఇలా ఆ ధైర్యం ఎలా చేస్తారు నేను ఉంటాను కదా దాంతో పాటు ఎన్ని వీడియోస్ చేసినా స్కూల్ కా అప్పుడప్పుడు లైట్ గా అనిపిస్తున్నా గానీ నేనున్న వాళ్ళు తనకేం కాదని కాన్ఫిడెన్స్ నన్ను ఓవర్కమ్ చేసేసింది ఇంకా ఇది హ్యాపీ అవుతుంది జరుగుతుంది ఇదంతా దేవుడి దయ వల్ల జరుగుతుంది తన వీడియోస్ బ్రేక్ అయ్యి ఫాలోవర్స్ వస్తున్నారు చాలా మంది ఇష్టపడుతున్నారు తన వాయిస్ కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తన స్మైల్ కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో అలా ఒక టెంపో వెళ్తున్నప్పుడు నేను అలా ఏదో ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల నేను అసలు ఆపుదాం అనుకోవట్లేదు యాక్చువల్లీ ఏదైనా ఒకసారి ఏదైనా ఒక 1% ఏదైనా డౌట్ వచ్చినా పేరెంట్స్ గా మేము ఉన్నంత వరకు ఏం కాదనే ధైర్యమే మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తుంది నువ్వు కరెక్ట్ మాట్లాడకపోయినావు అనుకో మమ్మీ నాన్న కిడ్నాప్ ఓకే డీలా డన్న చేయాలా ఫస్ట్ మరి ఒక పాట వాడు పాడాలి ఎందుకు బాగుంటది కదా కిడ్నాప్ చేయాలా మరి పాడ మరి పాడ కూడా కిడ్నాప్ చేస్తామని చూసేకి పాట పాడు నీకు వచ్చు కదా చేశారు అక్క మీరు చెప్పండి అంటే పాప ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే కూడా అంటే యాజ్ ఎ మదర్ గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఫాదర్ కన్నా అమ్మ కొంచెం దగ్గరగా చూసుకుంటారు ఏమనిపిస్తుంటది పాపని చూస్తుంటే అంత యాక్టివ్ గా ఉంది పాప యాక్చువల్గా నేనైతే స్టార్ట్ చేసింది అయితే జస్ట్ ఒక డాక్యుమెంటేషన్ గా ఉంటది ఒక కిడ్వి అని స్టార్ట్ చేశారు ఆ మమ్మీ కావాలి డాడీ కావాలితో బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయేటప్పటికి సరే అప్లోడ్ చేద్దాం మేబీ తనకు కూడా ఒక కెరియర్ ఇదే ఒక స్టడీ ప్యారలల్ గా స్టడీ ఇది రెండు చూసుకునేలా చూసుకుందాం నెగిటివ్ అన్నిట్లో ఉంటది ఏ ఫీల్డ్ అయినా నెగిటివ్ ఉంటది అది ఫిలిం ఫీల్డ్ అయినా కానీ ఏదైనా కానీ సాఫ్ట్వేర్ అయినా నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటది సో నెగిటివ్ ని పాయింట్ అవుట్ చేయకుండా పాజిటివ్ వైపు వెళ్ళిపోదాం అని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ ఉంటే తను చేసింది షార్ట్ ఫిలిమ్స్ ఏ కానీ ఏమైనా తన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని పెద్ద అయిన తర్వాత తన కెరియర్ తన ఇష్టం ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమైతే చూస్ చేస్తుంది ఏంటంటే తనకి నచ్చితే వీడియో దిగుతుంది లేకపోతే లేదు తన చాయిస్ కి వదిలేస్తున్నాం తన ఫ్యూచర్ ది జస్ట్ ఒక కెరియర్ ఇప్పుడు బిల్డ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి గ్రాప్ చేసాము ఒకవేళ తనకి ఫ్యూచర్ లో అది నచ్చకపోతే తన స్టడీ వైపే కంటిన్యూ చేయద్ది ఒకవేళ ఇదే ఫీల్డ్ నచ్చితే ఇందులోకి వెళ్ళిపోయింది అంటే రీల్స్ పెడుతూ ఉంటే ఎలా ఉండే అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎవరికైనా ఇబ్బంది ఉంటది సో దాని తర్వాత ఎలా ఉండే ఫ్యామిలీ గానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ సో బయటికి ఫ్యామిలీ నుంచి ఎలాగా ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఐ మీన్ ఇలానే చెయ్యాలి ఇలానే ఉండాలని ఏమీ లేవు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు మేబీ కొంతమంది పెడతారు ఏదైనా ఒక వీడియో పెడితే అబ్బా మీరు తినరా సో అండ్ సో ఫిష్
అంటే ఎగ్జాంపుల్ మొన్నే జరిగింది ఒక వీడియో నిన్న, తను జనరల్ గా స్కూల్లో చెప్పినట్టున్నారు మట్టి వినాయకుడు తీసుకోవాలని, వీళ్ళకి చెప్తారు కదా అలా స్కూల్లో చెప్పినట్టున్నారు మట్టి వినాయకుడే తీసుకోవాలని, అది నాకు చెప్పింది. సరే ఇదేదో బాగుంది కదా మెసేజే కదా అని అందులో కొంతమంది పెట్టారు కామెంట్స్, మీరు ఫిష్ తినరా సో అంటే యాక్చువల్లీ ఏంటంటే తనకు స్కూల్లో నేర్పించింది తను మాకు చెప్పింది, సరే అది యూజ్ అయిద్దాం అని ఒక వీడియో పెట్టారు. పాజిటివ్ గా రియాక్ట్ అయిన వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే నెగిటివ్ గా ఇద్దరు రియాక్ట్ అయ్యారు. సో ఆ ఇద్దరిని పట్టించుకోవటం కన్నా 98 మెంబర్స్ పట్టించుకొని ముందుకెళ్ళటం బెటర్ కదా అని. సో నెగిటివ్ కమెంట్స్ అయితే మాక్సిమం మేమేం పట్టించుకోవట్లేదు, ఎవరో 2 మెంబర్స్ ఉంటారు అలాగా. ఏమనిపిస్తున్నారు చిన్న పాప చేస్తుంటారు రీల్స్ ఏదో చిన్న చిన్న, మళ్ళీ వాళ్ళు ఫాలోవర్స్ అయి ఉండరు, ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చే ప్రతి ఒక్కళ్ళది ఫాలోవర్స్ అయి ఉండరు. నాన్ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఎవరో ఇద్దరు వస్తారు. ఫాలోవర్స్ తనైతే చాలా మంది ఉన్నారు, ప్రతి వీడియోకి పాజిటివ్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు. మిస్టర్ ఇంట్రోవర్ట్ అన్న ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు నిజంగా హనీది ఏ వీడియో పెట్టినా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు. అలా చాలా మంది ఉన్నారు, పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము పాజిటివ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అసలు నెగిటివ్ అసలు మైండ్ లోకే రానివ్వకూడదు, వస్తే మేము ఫస్ట్ డిప్రెస్ అయ్యి మేమన్నా ఫీల్ అయ్యాం పాపని అన్నారు అనుకోండి, అది తన కెరీర్ మీద పడుతుంది కదా. ఇప్పుడు అది ఒక ప్లాట్ఫామ్ ఒకటి చూస్ చేస్తాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో ముందుకెళ్ళిపోవడమే, బ్లెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు బ్లెస్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కొత్త కొత్త కంటెంట్ ఏమైనా ఇద్దాము, కొంచెం డాన్స్ అలాగా పాప ఏమన్నా అలా చేద్దాం అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సపోర్ట్ చేసిన దాన్ని బట్టి. ఓకే సో ఇద్దరు ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో, సో చాలా బిజీ బిజీ లైఫ్, చాలా షెడ్యూల్ చాలా బిజీ ఉంటాయి, ఎలా మేనేజ్ చేస్తున్నారు షెడ్యూల్ లో? పాప సాటర్డే సండే షూట్స్, మండే టు ఫ్రైడే వర్క్, చిన్న ఉన్నప్పుడే షూటింగ్ కూడా ఫిక్స్ అయిపోయింది, డేట్స్ ఫిక్స్ చేసుకుంటాం. సాటర్డే సండే మేము తీసిన రీల్స్ మాక్సిమం ఒకటే రోజు మాక్సిమం ఎక్కువ పెట్టుకుంటాం సాటర్డే సండే. ఏదన్నా నేను లేనప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు సహకరించి చేసిద్ది కొన్ని కొన్నిసార్లు. ఆ వీడియో ఎడిట్లు అన్నీ అయితే మా హస్బెండే చూసుకుంటారు, నైట్ 2-3 అయినా సరే వీడియో ఎడిట్లు అన్నీ మా హస్బెండే చూసుకుంటారు. తను రెడీ చేసేది డ్రెస్సెస్, ఏ జ్యువెలరీ మ్యాచ్ అయ్యేది మాత్రం నేను, నేను చూస్తాను, కెమెరా వర్క్ ఎడిటింగ్ ఎక్సెట్రా అన్ని మా హస్బెండే. 6:00 అలా లాగౌట్ అయిపోయింది, ఇంకా తర్వాత 9:30 డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కూర్చుంటా ఓకే ఈ వీడియో చేద్దాం ఇవాళ అని, వీడియోని బట్టి 1 hour 1.5 hours అలా ఎడిటింగ్ ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్, ఇంకా ఎడిటింగ్ నేనే చూసుకుంటాను అన్నమాట, కెమెరా వర్క్ ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏమైనా బయట ఫోటోగ్రఫీ షూట్స్, ఈ మధ్య ఫోటోగ్రఫీ షూట్స్ జరుగుతున్నాయి, సో అవి అవి అప్లోడ్ చేసుకుంటూ ప్యారలల్ గా నేను ఇంటి దగ్గర చేసేయి, తనకి ఏదైనా కంటెంట్ బేస్డ్ దొరికినప్పుడు. యాక్చువల్ గా నేను ఏదైనా ప్లాన్ చేసి చేసేదానికన్నా తను ఆటోమేటిక్ గా చేసే ఇంకా బాగా వైరల్ అవుతాయి. యాక్చువల్గా నేను చేసి నేను ఒక 2-3 తన వైరల్ వీడియోస్ లో ఒక 2-3 ప్లాన్డ్ ఉంటాయో, మిగతా అన్ని అన్ప్లాన్డ్ అప్పటికప్పుడు బాగా చేస్తుందని తీసుకున్న రీల్స్ మాత్రమే బాగా. అవును పాప రీల్స్ చూస్తుంటే ఏదో చెప్పించినట్టు నార్మల్ ఆటోమేటిక్ తన నోట్ల నుంచి వచ్చినట్టే. మొన్న రాఖీ అప్పుడు యాక్చువల్లీ ఒక వీడియో 17-18 million వరకు వెళ్ళింది అన్నమాట బాబుకి, ఓన్ తమ్ముడు కాదు, ఓన్ తమ్ముడు కాదు మా బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు కొడుకు యాక్చువల్లీ. సో తనకి అలాంటివి ఇష్టం, ఎవరికైనా ఫుడ్ పంచడం గానీ ఎవరికైనా పెట్టడం అంటే బాగా ఇష్టం తనకి. అది గాడ్స్ బ్లెస్సింగ్ అనుకోవాలి, ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా మనం తీసుకెళ్లాలా ఇవ్వాలా అనుకున్నప్పుడు ఇచ్చేద్దామనే ఇదిలోనే ఉండేది. ఆ బాబు మామూలుగా వచ్చి కూర్చున్నాడు పెట్టించుకుంటున్నాడు, తనకు కూడా ఆ బాబు పెట్టించుకుంటున్నాడు కదా అని చెప్పి అంతే యాక్టివ్ గా తను బాబు చుట్టూ తిరుగుతూ. అసలు నా అప్పుడు అసలు ప్లానే లేదు, అసలు వీడియో తీద్దాం ప్లానే లేదు నాకు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ హెల్త్ బాగా ఆ రోజు నేనే ఒక దగ్గర కార్నర్ లో కూర్చున్నా యూనో చైర్ లో, వాళ్ళిద్దరిది చూసిన తర్వాత నాకే బాగుంది మనం క్యాప్చర్ చేసుకుందాం ఇలాంటి మూమెంట్స్ మ్యాజికల్ మూమెంట్స్ అని చెప్పి తీసి తీసాను అన్నమాట. అది చాలా వరకు చాలా మందికి రీచ్ అయింది యాక్చువల్లీ. అది ప్యూర్ గా బాబు ప్యూర్ గా ఉన్నాడు, తను ప్యూర్ గా ఉంది కాబట్టి అంత రీచ్ వచ్చింది యాక్చువల్లీ. అసలు ఏమీ లేదు, కూర్చొని దగ్గర నుంచి కథలు కూడా కదలేదు యాక్చువల్లీ, కెమెరా వర్క్ లేదు అసలు, అటు ఇటు కథలు కూడా కూర్చొని అలా పెట్టి అలా వదిలేసాను అంతే. తర్వాత ఇంకంతా కట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసాను యాక్చువల్లీ. సో అది అది అలా ఏదైనా అన్ప్లాన్డ్ గా ఉన్న తన నేచురల్ రీల్స్ బాగా వెళ్ళింది. అనిక మొన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి స్టేటస్ పెట్టినావు కదా, పెట్టినావా? ఎవరి కోసం పెట్టినావు? పవన్ కళ్యాణ్ అన్నయ్యకి. అన్నయ్యనా? అన్నయ్య అవుతాడా నీకు? అన్నయ్య అవుతాడా తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? చూస్తావా సినిమాలు? ఇష్టమా నీకు?
ఒకసారి మళ్ళీ చెప్పవా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య. అన్నయ్య మీకు అన్నయ్య అవుతాడా? పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు? వావ్ సూపర్. వచ్చా నీకు ఇంకోసారి? ఓకే సో ఇంకోసారి చేయి ఒకసారి. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. అదేనా? ఓ గుడ్. ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా పాడతావంట కదా నీక కదా పాటలు బాగా పాడతావంట కదా నువ్వు ఒక్క పాట పాడరా నా కోసం? నువ్వు పాడని డాన్స్ చేస్తా. అల అమ్మ పాడే పాట నెలి పాడి ఎవరులంట రెండు జాబిల్లు విచ్చి రెండు బుక్కలు విల్లేసి రెండు జాబిల్లు విచ్చి రెండు బుక్కలు విల్లేసి బుక్కును పట్టే అమ్మ నన్నల పిలిపిస్తే అమ్మ తెలివేలా అమ్మ పాడే నల పాట అమృతాని కన్నుల తీయనంట. సూపర్ సూపర్. సో నీ చాక్లెట్ ఇవ్వాలి ఎప్పుడండి? ఇప్పుడు తీసుకెళ్తా తర్వాత తర్వాత ఇవ్వాలా? సరే ఒక చాక్లెట్ ఫస్ట్ చేతిలో పట్టుకో. గుడ్ గర్ల్ హనికా. సో నువ్వు ఇంకేమేమి చేస్తావు? స్కూల్కి వెళ్తున్నావా? డైలీ వెళ్తున్నావు? మీ టీచర్ ఏమంటారు ఊరికే నిన్ను హోంవర్క్ రాయకుంటే? పక్క చేస్తున్నావు హోంవర్క్ పక్క? మమ్మీ చేపిస్తారా నాన్న చేపిస్తాడా? చేపిస్తుందా? ఎప్పుడైనా మీ మమ్మీ నేను కొట్టిందా? నిజం చెప్పాలి. నిజం చెప్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. కొట్టిందా మమ్మీ? నిజం కొట్టిందా మీ మమ్మీ? ఇంకో చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు నిజం చెప్పు. ఇంకోటి ఇస్తా. ఇంకోటి ఇస్తా. మస్తున్నాడు అక్కడ అన్ని ఇస్తా నిజం చెప్తే. కొట్లే తిట్టిందాడికి ఏమని తిట్టింది? ఏమని తిట్టింది మమ్మీ చెప్పాలి. చెప్తే మొత్తం ఫుల్ చాక్లెట్స్ నీకే. మమ్మీ మోటివేట్ చేస్తుంది కదా నేను. సరే నాన్న తిడతాడా? నాన్న కూడా తిడతాడా? సరే నాన్న ఏమని తిడతాడు చెప్పు ఇప్పుడు. తిట్టాడా? తిట్టాడు. ఏమని తిడతాడు మీ నాన్న? చెప్తే నీకు ఐదు ఫైవ్ చాక్లెట్స్ ఇస్తా, ఫైవ్ వెంటనే ఇస్తా. పిల్లలు ఒక్కరు బయటకు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు? దొంగలెత్తుకుపోతారు. దొంగలెత్తుకెళ్తారా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? నేనే తెలుసుకున్నా. అవునా? ఎప్పుడు ఎత్తుకుపోయారా నిన్ను? ఎందుకు బయటికి వెళ్ళావాను? మరి నేను డైలీ బయటనే ఉంటా కదా, ఎవరు ఎత్తుకుపోయింది? మన చిన్నపిల్ల గానే కదా. చిన్నపిల్ల కాదా నేను? నువ్వు నేను నువ్వు నేను మీ డాడీ మమ్మీ నేను నువ్వు. బయటికి ఎంత పప్పిస్ కొరుత్తి అంటావు కదా, అలా చెప్పు. కలుస్తే పప్పిస్ ఉన్నాయా? పప్పిస్ మీ ఊరి దగ్గర? అవును హనిక. నీకు పండుగలు అంటే ఏ పండుగ ఎక్కువ ఇష్టం నీకు? పండుగలు ఉంటాయి కదా, సో గణేషన్ పండుగ కానీ, బోనాల పండుగ, బతుకమ్మ. నీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? ఒక వీడియో పెట్టినావు మట్టి వినాయకుని అందరం పూజిద్దాము అని చెప్పి. ఎందుకు మట్టి వినాయకుడు అని చెప్పి ఎందుకు పెట్టినావు నువ్వు? చనిపోతాయి. ఓకే
అందుకే మట్టి వినాయకుడు పెట్టాలా? ఓకే, అప్పుడు మంచిదా? సరే, ఇంకోటి అమ్మ, మీ మమ్మీ మీద ఒక పాట పాడతావా? మీ మమ్మీ మీద ఒక పాట పాడతావా? ఎప్పుడు పాడేసావు? వెరీ గుడ్. గుర్తుందా ఏం చెప్పి అడిగిన మీ నాన్న మీద? నెక్స్ట్ ఇంకోటి మీ నాన్న మీద ఇంకోటి పాడు, లేకుంటే మీ నాన్నని కిడ్నాప్ చేస్తా. నాన్న కోసం ఒక పాట పాడితే నీకు ఇంకో చాక్లెట్ ఇస్తా. ఓకేనా? పాడు. నన్ను చూసుకో. పాడాలి నాన్న, పాడాలి. సూపర్. సో ఇంకో చాక్లెట్. చాలా గ్రేట్ తెలుసా అనికను? సూపర్బ పాడుతున్న పాటలు తెలుసా? సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హనిక. నువ్వు ఒక వీడియో చేసినావు మావయ్య అని, చేసినావా లేదా? చేసినావా లేదా? చేసినావు కదా. ఒక్కసారి మళ్ళా డైలాగ్ చెప్పవు, నన్ను చూసి చెప్పు. చెప్పమ్మా. బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఎంత బాగున్నావు? చాలా చాలా బాగున్నావా? ఓకే. సో మీరు గణేషన్ పెట్టిరా? ఎన్ని డేస్ అవుతుంది పెట్టి? అంటే అవుతుందా? సో మంచిగా రెడీ అయినా మనం? నీకు రెడీ కావాలంటే ఇష్టమా? ఎవరు రెడీ చేస్తారు నిన్ను? మమ్మీ రెడీ చేస్తారా? ఓ గుడ్. సో అక్క, పాపను కొంచెం పక్కన పెడితే లవ్ మ్యారేజ్ అని చెప్పి చెప్పారు. సో ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేస్తారు? ఇప్పుడు మనమే నాన్న కదా, ఫస్ట్ ఎంతైనా అబ్బాయిలే కదా, ఫస్ట్ ప్రపోజ్ మన నుంచే ఉంటుంది. అవునవును. ఓకే, ఎమ్మడే యాక్సెప్టాడు అక్క? ఒక్క 1 మంత్ కూడా తీసుకురలేదు. 1 మంత్ అనుకుంటా కూడా, అంటే ఆల్రెడీ ఫస్ట్ ముందు ఫ్రెండ్స్ మేము అందరం ఒక 10 మెంబర్స్ ఒక గ్యాంగ్ అన్నమాట. 10 మెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్ డిగ్రీలో, అందులో 4 మెంబర్స్ గర్ల్స్ మేము. ఓకే, ఇంకా మిగతా అంతా మ్యాక్సిమం వీళ్ళంతా బాయ్స్. ఫస్ట్ ఫ్రెండ్షిప్ే, తర్వాత అది 1 మంత్ తర్వాత అనుకుంటాను. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్ తోనే మొదలైతుంది, తర్వాత లవ్, లవ్ తర్వాత మ్యారేజ్. సో ఎలా ఉన్నారు అక్క, ఫస్ట్ ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? మా పేరెంట్స్ సపోర్ట్ కానీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది. సో అంటే లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు ఇంట్లో, స్ట్రగుల్స్ ఏమన్నా, మూవీ టైప్ ఏమన్నా అలాంటివి? అలాంటి వెల్ సెటిల్డ్ తర్వాత మేము ప్రపోజల్ తీసుకెళ్ళాము. ఓకే, అంటే ముందంటే వాళ్ళకైనా భయం ఉంటది కదా, ఎలా సెటిల్ అవుతారు ఏంటి. ఆల్రెడీ సెటిల్ అయిన తర్వాతే ప్రపోజల్ కి తీసుకొచ్చారు వాళ్ళ మా ఇంటికి. మా మమ్మీ మా ఫాదర్ ఆల్రెడీ మా ఇద్దరు అక్కలది లవ్ మ్యారేజ్. ఓకే, మా డాడీ ముగ్గురిది చేశారు. ఓకే, దేనికి అబ్జెక్షన్ ఏం చెప్పలేదు, ముగ్గురిది లవ్ మ్యారేజ్, ముగ్గురిది చేశారు. సో మా సైడ్ నుంచి ఏం అబ్జెక్షన్ లేదు, వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఏం లేదు. ఓకే, జస్ట్ అనుకున్నాము, డేట్స్ అనుకున్నాము, ఇంకా అలా మ్యారేజ్ కి ప్రొసీడ్ అయ్యాం. ఓకే, ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కూడా ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ఒక 1 మంత్ లోపే. ఇంకా తర్వాత ఇంకా అలా నీకేమైతుంది? మీ మమ్మీ వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటే తెలుసా? మొన్న రోజు ఫోటోలో నువ్వు లేవనని అడిగావు కదా, ఏ ఫోటో అది? అవును, నిజంగా డౌట్ అడగాల. నేను అడగొచ్చా ఒక డౌట్? డౌట్ చూడిగో, నేను మొన్న మా ఇంటికి వచ్చిన ఆ ఫ్రేమ్ చూసిన ఒకటి, ఫ్రేమ్ లో మీ మమ్మీ మీ డాడీ ఫోటోనే ఉంది, నీ ఫోటో లేదు. ఎందుకు లేదు? మీ మమ్మీ మీ నాని ఫోటోనే ఉంది. అలా మీ నాన్న మీ మమ్మీ పెళ్లి చేసుకున్న ఫోటోలో నువ్వు లేవు? లేను. ఎందుకు? మమ్మీ నాన్న ఫోటో దిగలే. నేను ఫోటో దిగలే? అడగలే మరి నువ్వు ఎందుకు? మీ నాన్న పెళ్లి చూసినావు? నువ్వు ఫోటో చూసాను కదా. ఫోటో చూసా, నువ్వెందుకు లేవు అందులో? నువ్వెందుకు లేవు అందులో? పిలవలేదా? మరి ఎప్పుడైనా అడిగినా మమ్మీ నాన్న ఎందుకు పిలవలేదు? అడుగు ఒకసారి. పిలవలేదు ఎందుకు రా బాబు?
తెలుసా ఇంత బాధ అనిపించింది తెలుసా అనిక, మీ ఇంటికి వస్తే నీ ఫోటో లేదు అలా కాదు. ఇప్పుడు నేను ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్తే ఇవన్నీ నీకే ఇస్తే. ఇప్పుడు సన్న డాడీ హనిక కోపంలో ఉంటే ఎట్లుంటుంది? కోపంలో ఉంటే ఎట్లా పడుతుంది ఎక్స్ప్రెషన్? ఓకే డన్. బాగా ఏడుస్తే ఎట్లా పెడతావు? ఏడుస్తే ముఖం ఏడవాలి. ఏడుస్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. ఓకే గుడ్, ఇగో తీసుకో ఇంకోటి. అలుగుతే హనిక అలిగింది ఇప్పుడు అలుగుతే నవ్వుతారు ఎవరన్నా? నవ్వకుండా చెయ్యి. నవ్వరు కదా నువ్వు, నవ్వుతావు అసలు నేను మాట్లాడు. చాక్లెట్ క్యాన్సిల్ అవుతుంది ఇష్టం. నిజం కలిగితే ఎలా చేస్తావు? నిజం కలిగితే ఎలా అబ్బు? కోపం వస్తే ఉండాలి. వెరీ గుడ్. ఏడు ఏడు అయిపోయింది. ఇంకేమన్నా ఏడు నవ్వించింది సార్. స్మైల్ వస్తే ఎట్టిస్తావు? స్మైల్ చాలా క్యూట్ ఉంది. స్మైల్ నువ్వు రీల్స్ చేస్తావు కదా, ఎవరి కోసం చేస్తావు రీల్స్? మీ నాన్న కోసం చేస్తావా? డాడీ కోసం రీల్స్ చేస్తావా? అందులో మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది కదా. ఎవరి కోసం చేస్తావు చెప్పు నువ్వు రీల్స్? మా డాడీ అన్నావు. మాకు మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది, మీ మమ్మీ వాయిస్ అనిపించదు. మమ్మీ వాయిస్ కాదు డాడీ వాయిస్ కంట. అరవక పావని అన్నాను. గాలి పెట్టుకున్నారు అన్ని చెప్పాలి. మమ్మీ డాడీ చోలు మూసుకుంటారు. ఒకసారి చోలు మూసుకోమని చెప్పాలి. ఇద్దరు మూసుకోమని చెప్పు. మమ్మీ మూసుకోని ఇటు నాన్నకి చెప్పు. చెప్పు నాన్నకి మూసుకోమని. మీ డాడీ మీ మమ్మీ ఏమని తిట్టుకుంటారు? మీ నాన్న మీ మమ్మీ తిడతారా? ఏమని ఏమని తిడతారు చెప్పు. ఏమని ఫోటో తీసేటప్పుడు సరిగ్గా చెప్పు, క్లారిటీగా చెప్పు. అట్లా వాయిస్ ఇప్పటిదాకా ఏమో చెప్పినా. నేను రాత్రి ఏమన్నాడు మీ డాడీ మీ మమ్మీని? ఏమని తిట్టిండు? ఏమన్నాడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? కూర్చో సరిగ్గా కూర్చోవాలి. ఏమనలేదు. ఓకే, అంటే అక్క మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, పాపను మిస్ అవుతూ ఉంటారా? చాలా. మరి ఎక్కడ ఉంటారు పాప మీరు వెళ్ళినప్పుడు? మా హస్బెండ్ చూసుకుంటారు. 3 డేస్ వర్కింగ్. ఓకే, 3 డేస్ వర్క్. 2 డేస్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, 3 డేస్ ఏమో ఇది. ప్రస్తుతానికి తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అవుతుంది. ఒకవేళ తన్ను కూడా పిలిస్తే మా అత్తయ్య తెచ్చుకోవాలి ఇక్కడికి. ఓకే, పాపను చూసుకోవాలి కదా స్కూల్కి. దాని మార్నింగ్ అవన్నీ మార్నింగ్ లేసి తనకి బాక్స్ కట్ అవన్నీ చేస్తాను. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు అని అడిగింది. తను అడిగిన దానికి నాకు ఇంక ఎక్కువ ఫీల్ అవుతా. అమ్మాయి వాళ్ళు వెళ్ళకుండా ఉండొచ్చు కదా కాలేజ్కి. కొన్నిసార్లు ఇంకా నేను సిక్ లీవ్ పెడతా, సిక్ కాకపోయినా ఇంకా సిక్ లీవ్ పెడతా తను అడిగిందని. ఉండిపోవచ్చులే ఒక్క రోజుకి అని. మమ్మీ డైలీ మార్నింగ్ వెళ్తుందా? నాన్న నాన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో ఇంట్లోనే చేస్తాడా నాన్న?
నేను పూరి వెళ్ళినప్పుడు ఒకరు లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోతాం. అయ్యో ఒక్కదాని వెళ్తావు అన్న స్కూల్కి? వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళు నన్ను దింపి వెళ్ళిపోతారు. అప్పుడు నేను వచ్చేసరికి వాళ్ళు ఉంటారు. ఉండరా? ఉంటాను. ఉంటారు. ఓకే స్కూల్కి వెళ్తావా? నువ్వు మమ్మీకి, మమ్మీ ఎడికి వెళ్తా డైలీ మార్నింగ్? ఎక్కడికి వెళ్తుంది? కాలేజ్. కాలేజా? ఆఫీస్ కాదా? ఆఫీస్. ఆఫీస్ అంటే కాలేజ్ కదా బాబు. ఆఫీస్ కాలేజ్ ఒకటేనా? ఓకే నువ్వు స్కూల్కి వెళ్తావా కాలేజ్కి వెళ్తావా? స్కూల్. స్కూలా? స్కూల్ వెళ్తా. డైలీ వెళ్తావా? వర్షం పడితే నువ్వు వెళ్ళవా స్కూల్కి? వెళ్తా. వర్షం పడ్డ కూడా వెళ్తా? వర్షం పడ్డ కూడా వెళ్తావు స్కూల్కి? అనకూడదు. మాట్లాడు అంటే అన్న, అక్క మీకు కూడా అడుగుతున్నాను నేను, అంటే పాపతో రీల్స్ చేపిస్తున్నారు, సో ఈ సమాజంలో ఈ నెగిటివిటీని ఇవన్నీ మనం చూస్తున్నాం డే బై డే, ఏం జరుగుతుంది సమాజంలో అనేది. సో ఎందుకంటే పాపకి ఇప్పటి నుంచే మీరు సోషల్ మీడియాకి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నారు, చాలా అంటే పైనుంచి కానీ మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఏమన్నా లేదు? నెగిటివ్ ఇప్పటివరకు ఏం రాలేదు. మేము కూడా చేసే కంటెంట్ని కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ అని టచ్ చేయకుండా సెన్సిబుల్గానే ప్లాన్ చేసుకుంటున్నాం. మెయిన్ కూడా ఆ 1-2% ఎప్పుడు ఉండేవే, బట్ స్టిల్ మేము ఉన్నట్టుగా పాజిటివ్ని కన్సిడర్ చేసుకొని వెళ్దాం. ఎలాగో పేరెంట్స్గా మా ఇద్దరు ఎప్పుడు ఉంటాం దాంతో, సో ఆ భయం అయితే అంత లేదు. 1-2% ఎప్పుడైనా ఉన్నా కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళిపోతాం. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా పాపకి టైం ఇస్తలేము, పాపతో కలిసి టైం స్పెండ్ చేసలేము అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా? రిగ్రెట్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ తనతోనే ఉంటాం కదా. ఇప్పుడు కోవిడ్ టైమ్ లో పుట్టింది, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. రీసెంట్ గా మేము మూవ్ అయ్యాము డిసెంబర్, మొన్న డిసెంబర్ లో మూవ్ అయ్యాము. అలా 3 డేస్ నేను కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతాను, కానీ ఏదైనా తన ఫ్యూచర్ కోసమే కదా. ఇప్పుడు జాబ్ మానేస్తే కన్నా తనకైతే కొంచెం సెక్యూర్డ్ ఉంటది కదా జాబ్. నేను జాబ్ లో ఉంటే తనకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ కొంచెం చెప్పుకోవటానికి అన్నిటికీ బాగుంటదిలే అనేది ఇంకా నేను మానేయలేదు. యాక్చువల్గా మా హస్బెండ్ మానేయమన్నారు, కానీ నాకు మానేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్న దాన్ని చేసుకొని ఎందుకు అని నేను అప్పుడప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను. కానీ తర్వాత తర్వాత సాటర్డే సండే తనతోనే ఉంటాను, వచ్చిన తర్వాత తనతోనే ఉంటాను కదా. ఇంకా మ్యాక్సిమం నాకు కుదిరిన టైంలో తనతోనే ఉంటాను. మాకిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉంటది. 5 డేస్ హోమ్ అయినా సరే 3 డేస్ నేను ఆఫీస్కి వెళ్ళినా నా ఇద్దరికి ఎక్కువ బాండ్ ఉంటది. నేను అసలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు, ఎలాగో నాది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి. తను పుట్టినప్పటి నుంచి ఇంకా అది ఎలా అయిపోయిందంటే పుట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమే, ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం, తనతోనే ఉంటాను నేను 24 అవర్స్ తనతోనే ఉంటాను బేసిక్. ఒక్క తను స్కూల్కి వెళ్ళిన ఆ టైం తప్ప ఇంకా ఎప్పుడు తనతోనే ఉంటాను కాబట్టి తను మిస్ అయ్యేదైతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఎంత ముందు ఉండేది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చుట్టాల ఇంట్లో ఒక 10 డేస్ ఉన్నప్పుడు, మమ్మీ వాళ్ళ ఇంట్లో 10 డేస్ ఉండి అక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే ముందు పేరెంట్స్ వదిలి మనం హైదరాబాద్ వెళ్తున్నాం ఆ జాబ్ పర్పస్ మీద అని ఉండేది. తను చూసినప్పుడు ఓకే తను నాతోనే ఉంటుంది కదా, ఇంకా తను చూసుకుంటే ఆ హ్యాపీనెస్ నేను ఇంకా అలాగే గడిపేస్తుంటాను. అంటే ఈ జనరేషన్ లో ఆడపిల్ల పుడితే అరే ఎందుకు పుట్టింది, ఏంటి ఆడపిల్ల వాళ్ళ యూజ్ ఏముంది, మనకే నష్టాలు జరుగుతాయి, సో ఎవరిని సరిగా చూసుకోరు అన్న వర్షన్ లో మనం ఉన్నాం, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఓకే సో మనం మీ పాప పుట్టినప్పుడు మీ ఫీల్ ఏంటన్నా వాస్తవం ఓపెన్ గా చెప్పాలి. యా యా ఓపెన్ గా చెప్తున్నా. సి యాక్చువల్గా తను కన్సీవ్ అయినప్పుడు ఆడపిల్లనే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశానంటే నాకు పాపే పుట్టాలి, తన కళ్ళు నాయే ఉండాలి. ఫ్రాంక్ అడిగారు కాబట్టి చెప్తున్నా, స్కిన్ టోన్ ఆబ్వియస్లీ మదర్ది రావాలి, కొంచెం కళ్ళు గానీ ఆ స్మైల్ గానీ అది నాది రావాలని, ముక్కు గానీ యూనో అలాంటి ఫీచర్స్ నాయి ఉండాలి అని అనుకున్నా. దేవుడు ఎగ్జాక్ట్ గా అలాగే తను క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ తను పుట్టినప్పటి నుంచి అసలు అది చెప్తున్నా కదా, నాకు ఎంతముందు ఒక కొంచెం ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు, వర్క్ లో ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు కొంచెం డీవియేషన్ ఉండేది. ఎప్పుడైతే ఒక్కసారి వర్క్ ప్రెషర్ గానీ ఏదైనా ఉన్నప్పుడు తను చూడగానే నాకు మొత్తం పోయింది. అసలు ఆడపిల్లలందరూ నిజంగా బ్లెస్సింగ్, అది అది ఎంజాయ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఎవరైనా ముందే అంటే ఏదైనా మనం
ఫీల్ అయిన తర్వాత లేకపోతే కలిగిన తర్వాత తెలుస్తుంది అది ఎంత బ్యూటీ అనేది లైఫ్ కి. ముందుగానే సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి భయపడిపోయి ఇలా ఆడపిల్లలు పుట్టకూడదు లేకపోతే అలాంటి నెగిటివిటీ మంచిది కాదు. ఒకసారి పుట్టిన తర్వాత అసలు వాళ్ళు ఆడపిల్ల ఎలా పెరుగుతుంది వాళ్ళని చూస్తూ ఉంటేనే టైం తెలిసిపో టైం గడిచిపోద్ది అసలు తెలియని కూడా తెలియదు మీకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేకపోతే టైం ఎలా జరుగుతుందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి తను చేసే యాక్టివిటీస్ అనేది చూస్తే అసలు నిజంగా నేను ఎన్నిసార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటానో నాకు తెలియదు. యూనో ఇలాంటి అందరూ కమెంట్స్ చూస్తున్నప్పుడు అందరూ మీరు లక్కీ అన్నా మీరు లక్కీ అన్నా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అని అందరూ చాలా కామెంట్స్ పెడుతున్నప్పుడు ప్రతి కామెంట్ చదువుతున్నప్పుడల్లా నాలో తెలియని సంతోషం ఉండేదే. తను చూసినప్పుడల్లా ఉండేది నాకు. ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ గా అనిపించినప్పుడు తను చూసి ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వచ్చేసింది. ఆటోమేటిక్ గా వచ్చేసింది. సో రియలీ ఆడపిల్లలు అనేది అదృష్టం, ఖచ్చితంగా అది అదృష్టమే ప్రతి తండ్రికి ప్రతి తల్లిదండ్రులకి. ఆడపిల్ల ప్రతి ఫ్యామిలీలో ఆడపిల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నేను ప్రతి ఫ్యామిలీలో వాళ్ళకి తెలియాలి ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లు ఎంత కలగా ఉండేది, ఇల్లు ఎంత హడావుడిగా ఉండేది, టైం ఎంత త్వరగా గడిచిపోద్ది, వాళ్ళ షాపింగ్ కి కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు చేసే అల్లరికి కానీ వాళ్ళకి మనం చూసే కన్సర్న్ కానీ వాళ్ళ గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆడపిల్ల అన్ని నేర్పించింది, బాధ్యతను గుర్తు చేసిద్ది, సొసైటీలో ఎలా ఉండాలో నేర్పించింది, జాగ్రత్త అంటే ఏంటో నేర్పించింది, సేవింగ్స్ అంటే ఎలా ఉండాలో నేర్పించింది, మొత్తం నేర్పించింది. అందుకే నేను అనుకున్నాను యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆడపిల్ల కోసం సొసైటీ మారుద్ది, తల్లిదండ్రులు మారుతారు, అందరూ స్ట్రాంగ్ గా ఉంటారు, యూనో మంచి సెటిల్డ్ గా ఉంటారు అనేది నా ఒపీనియన్ యాక్చువల్లీ. చాలా సార్లు గాడ్ కి ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకే తెలియదు. కొంతమంది కొన్ని డీవియేషన్స్ వచ్చినాయి, ఓకే ఆడపిల్ల కాదేమో మగపిల్లడేమో అని ఇనిషియల్ గా అన్నారు. అంటే అంటే అన్న మీ పేరెంట్స్ కానీ మీ సంబంధించిన వ్యక్తులు అన్నారే ఆ మగ పిల్లగాడు ఊడితే బాగుండి ఇంటికి వారసులు పుట్టి ఉంటారని అవి కూడా ఇంటూ ఉంటారు అలాంటి సందర్భాలు? లేదు అలాంటివి నేనేమి బిలీవ్ చేయను. యాక్చువల్లీ ముగ్గురు ఆడపిల్లలే. ఓకే, సో మా ఫాదర్ కి ఆడపిల్లలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా బేసిక్ గా చెప్పాలనుకుంటే ఓకే ఇంకా ఇష్టం, ఇంకా ఇష్టం. అసలు జెండర్ డిస్క్రిమినేషన్ ఏమీ లేదు. గర్ల్స్ ఆల్రెడీ ముగ్గురు గర్ల్స్ పెంచారు కాబట్టి ఎవరైనా ఒకటే. మా అత్తయ్య వాళ్ళ వైపు బాయ్స్ మొత్తం, వాళ్ళకి బాయ్స్ చూసి 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 గర్ల్స్ పుట్టాక ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లో అని వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎప్పుడైనా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు సందర్భాలు కానీ ఎప్పుడైనా పాప అంతే జాగ్రత్తగా కూడా ఉంటాం. బయటకి వెళ్ళినా లేకపోతే బయట ఫుడ్ ఏమో తీసుకున్నప్పుడు ఎలర్జెటిక్ గా ఏం కాకుండా ఉంటది కదా. బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మినరల్ వాటర్ లాంటివి సజెస్ట్ చేయడం కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాం. ఇంకోటి అతి గారాభం అని కూడా అంటారు. సో పాపకి ఏదైనా చెడు అతి గారాభం పెంచితే కూడా సొసైటీలో మర్యాద తగ్గిపోతుంది అని అంటారు. సో అవి ఎప్పుడు గుర్తురాను, ఎందుకంటే పాపం చూస్తే చాలా ఇష్టం, హ్యాపీగా ఉంది, తనకు నచ్చిన లైఫ్ బతుకుతుంది, నాన్నతో ఎంత స్వేచ్ఛ అమ్మతో హ్యాపీగా ఉంది. సో ఎప్పుడన్నా పాప పెరిగితే ఇలాంటివి ఏదైనా అడ్డొస్తాయి అని చెప్పి అలాంటి థాట్స్ ఏమన్నా? ఓకే, యాక్చువల్లీ అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. అంటే గారాభంగా చూసుకుంటున్నారా, అతి గారాభం అవుతుంది తర్వాత మీకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి? ఇవన్నీ బాగా అంత అడ్వాన్స్డ్ గా నేను అసలు ఆలోచించను. అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించుంటే చాలా జరగవు. యాక్చువల్లీ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటే నేను దేవుని బాగా నమ్ముతాను. సో ఏదైనా తన మంచి కోసమే జరిగింది. ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత అలాగే తర్వాత కూడా అలాగే ఉండిద్ది అన్న కండిషన్స్ తో అయితే మేము పెంచదలుచుకోవట్లేదు బేసిక్గా. ఎందుకంటే అదంతా తన ఇష్టం. ఇంకొకటి, మేము ఎలా ఉంటాం, మమ్మల్ని చూసే పిల్లలు పెరుగుతారనే దాన్ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఏదైనా తనకి కరెక్షన్ చెప్పాలనేటప్పుడు నేను ఫస్ట్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అన్నట్టు ఉంటాను నేను. ఓకే, పిల్లలకి చెప్పాలంటే ముందు మనం కరెక్ట్ గా ఉంటే సరిపోద్ది అనే దాన్ని బట్టి. సో అది నేను అంత ఫ్యూచర్ గా ఆలోచించను. ఇప్పుడు గారాభం చేస్తే తర్వాత ఏమన్నా మళ్ళీ అతి గారాభం అవుతుందేమో అన్న భయం నాకైతే అసలు. అంటే నాన్నకన్నా అమ్మకి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి నేను, ఎందుకంటే మీ అమ్మాయి ఇలా పెంచింది అంత గారాభం ఎందుకని కూడా కొన్ని ఇంటాం అక్క. మీరు యాక్చువల్గా అనేవాళ్ళు అంటారు వచ్చి చూడరు కదా. ఇప్పుడు యాక్చువల్గా మేము ఆఫీసులకి వెళ్తూ ఒక పాపను మేము ఒక్కరమే చూసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా అన్నా కానీ తిరిగి మేమైతే ఆన్సర్ చెప్పగలం. ఎందుకంటే మేమే ఇండిపెండెంట్గా పాపను పెంచుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా మేము చేసుకుంటున్నాం. సో ఎంతో కొంత గారాభం అయితే ఉంటుంది తనకి. ఎందుకంటే ఇమీడియట్గా కాల్ వస్తే తను అడిగింది ఇచ్చేసి మేము కాల్కి వెళ్ళిపోవాలి. సో అలా తనకు కొంచెం గారాభం అయితే ఉంది. స్కూల్లో అంతా ఉండదు కదా. స్కూల్ జాయిన్ అయిన తర్వాత కొంచెం మారతా స్కూలే డిసిప్లిన్ చాలా నేర్పించింది పిల్లలకి. సో ఒక స్టేజ్ వచ్చాక తన ఇయర్ 4 ఇయర్స్ కూడా రాలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 4th ఇయర్ రేపు అక్టోబర్ కి వస్తుంది 4th. సో ఇప్పటి నుంచే ఈ ఏజ్ లోనే కదా, అల్లా చేసిన ఏజ్ చేసిన ఈ ఏజ్ లోనే కదా అని
ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టకూడదు అనుకుంటున్నాం పాప మీద. ఇలానే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని చెప్పినా గానీ అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళది. సో తను ఎలా ఉండాలనుకుంటే అలా అలా ఉండనిస్తా యాక్చువల్లీ. దానికి తగ్గట్టు ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ దీని మీద మెమరీస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటున్నా, అది ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది మాకు. ప్రతి మూమెంట్ ని మేము ఫీల్ అయ్యేది అలా ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల కొంచెం ఒక స్టోర్ చేసుకోగలుగుతున్న మెమరీస్ తర్వాత తను చూసుకోవడానికి ఉండింది. మనకు ఓన్లీ ఫొటోస్ ఏమి తెలుసు, యాజ్ అ 90s కిడ్స్ ఓన్లీ ఫొటోస్ ఏ మాకు మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కి వీడియోస్, సో తనకి ఎక్కువ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి అవి ఇంకా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఓకే, పాపని ఫాలో అయ్యే వ్యక్తులకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు చెప్పాలంటే యాజ్ అ మదర్ గా ఫాదర్ ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరే హ్యాండిల్ చేస్తున్నారు పేజ్ కాబట్టి ఫస్ట్ అక్కడ మీద చెప్పండి. ఇప్పుడు దాకా ఆదరించినట్టే ఆదరించండి పాపని. ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చినా గానీ మేము పాజిటివ్ గానే తీసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ పెట్టట్లేదు నెగిటివ్ కమెంట్స్ కూడా పాప దానికి. 100లో ఎవరో ఇద్దరు ఉంటారు, అది కూడా ఏదన్నా సోషలైజ్ చేసిన మెసేజ్ ఉంటుంది కదా, అలాంటి దానికే వస్తాయి. మిగతా వాటికి తన వాటికి వేటికి రాలేదు. సో ఇప్పటి వరకు ఎలా ఆదరించారో అలానే ఆదరించండి పాపని అని అంతే చెప్పండి. నేనైతే హనీని ఆదరించే ప్రతి ఫాలోవర్ కి యూనో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ యూజువల్ గా రీల్స్ చూస్తారు, నచ్చితే లైక్ చేస్తారు, ఫాలో చేయడం అన్నది చాలా పెద్ద విషయమే నా దృష్టిలో. ఒక ఫాలోవర్ కొట్టారంటే నాకు ప్రతి ఫాలోవర్ ఇంపార్టెంట్ అనే చూసుకుంటాను. అలా ఇప్పటివరకు ఫాలో అవుతాను ప్రతి ఫాలోవర్ కి. నాకు నా సైడ్ నుంచి అయితే నాకు చాలా వాల్యూ ఉంది, అల్టిమేట్ రెస్పెక్ట్ కూడా ఉంది ప్రతి ఫాలోవర్ మీద. సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలోవర్ యూనో ఫర్ ఫాలోయింగ్ మై డాటర్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్. నువ్వు ఇంట్లో అమ్మా నాన్న అని పిలుస్తావా లేకుంటే మమ్మీ డాడీ అని చెప్పి పిలుస్తావా? అమ్మా నాన్న అని చెప్పి పిలుస్తావా? సో అమ్మకి చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? నాన్నకి చెప్పాలంటే ఏం చెప్తావు? సూపర్ గుడ్. ఓకే డన్. నీ ఫాలోవర్స్ అందరికి ఏం చెప్తావు మరి? సూపర్. ఓకే, సో ఆ పాప అయితే చాలా యాక్టివ్ ఉంది అన్న, చాలా అదృష్టం, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది, సో ప్రతిదీ నాలెడ్జబుల్ గా చెప్తుంది. సో చాలా అదృష్టవంతులు, ఇలానే పాప ఇంకా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అన్న, అక్క థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ 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 చెప్పు.